రాజకీయ చాణిక్యం అనే ఒక మాట కూడా మీరు చెప్తున్నారు అంటే అది కూడా ఉంది కానీ జగన్ మోహన్ రెడ్డి ఎవరు ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ లో ఉండడానికి బయటికి వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా రోషే గారిని బాగా చికాకు పెట్టినట్టు ఉంది అది కూడా తట్టుకోలేకపోయినట్టున్నారు అది కూడా ఉంది ఒక పక్క వితింది పార్టీ అదే అదే అతను సొంత పార్టీ అనౌన్స్ చేయడము తిరగటము ఆ పార్టీలో ఉన్నప్పుడైతే బస్ యాత్ర చేయడము ఇవన్నీ అతనికి ఇట పార్టీలో ఇదొక కుంపటి బయట ఉద్యోగం కుంపటి హైకమాండ్ లో వాళ్ళ అభిప్రాయాలు వేరే విధంగా ఉండడం ఇన్ని ఉండడంతో ఆయనకు చికాకు అనిపిస్తుంది లేండి ఆయనకు రోషే గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారికి బాగా అభిమానం ఆయన ఎమ్మెల్సీ చేసి ఆర్థిక మంత్రిగా కూడా తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు కానీ మొన్న ఆయన చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి నివాళులు అర్పించలేదు అనే ఒక మాట వచ్చింది అంటే అవసరం ఉండనే టీమ్ ఆఫ్ మినిస్టర్స్ ని పంపించామని చెప్పారు వాళ్ళేమో అంటే ఆయనే వచ్చి నివాళులు అర్పించితే బాగుండేది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు వాళ్ళ తండ్రి గారి టైంలో కూడా క్యాబినెట్ లో ఉన్నాడు అటువంటిది కాబట్టి జనరల్ గా మరి పని ఒత్తిడి ఏంటో వాళ్ళ బాధ్యత ఏంటో నాకు తెలియదు వచ్చి చూసింటే బాగుండేది అనేది ఎవరమైనా అంటాం రైట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.5 ఏళ్ల పరిపాలన పూర్తయింది ఎట్లా అనిపిస్తుంది ఈ 2.5 ఏళ్ల కాలం పాలన జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు అయితే నేను ఏ పార్టీలో లేను ఏదో మేము రాయలసీమ అభివృద్ధి గురించి రాయలసీమ గురించి ఆలోచన చేస్తున్నాం చెప్పడం అంత భావ్యంగా కనపడదు కానీ కాకపోతే అప్పుడు ఆయన ఎన్నికైనప్పుడు ప్రజల్లో ఉద్దామ ఉమ్మడి చూద్దాం చూద్దాం చూద్దామని ఉత్సాహంగా ఓట్లు వేసినారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది విక్టరీ తర్వాత కొంచెం ఎటైనా కానీ ప్రజలు చూస్తారు కానీ ఒకటే ఏమిటంటే స్కీములు స్కీములు అని ప్రజాకర్షణ స్కీములు అవి మాత్రం తను చెప్పినట్టు నెరవేరుస్తున్నారు కానీ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుబడింది మిగతా సమస్యలు ఏవి దాంట్లో ప్రోగ్రెస్ లేదు అట ఇరిగేషన్లో కానీ ఇంకా ఇతర పరిపాలనా సంబంధమైన విషయాల్లో కానీ దేంట్లో కూడా పెద్ద కనపడడం లేదు ఆ స్టాంప్ ఆయన స్టాంప్ అనేది కనపడలేదు ఒకటే కాదు కదా పరిపాలన అన్నాక సంక్షేమ పథకాలే కాదు సంక్షేమ పథకాలు ఉండాల్సిందే దాంతోపాటు అభివృద్ధి ఉండాల్సిందే అభివృద్ధి ఉండినప్పుడే సంక్షేమ పథకాలు వస్తాయి సంక్షేమ పథకాలు అని అంటే అవి ఒక ఇచ్చేటప్పుడు తీసుకుంటారు కానీ వాళ్ళకు కూడా అందరికి అందవు ఫలాలు అందరికి అందవు కొందరికే అందుతాయి ప్రతి స్కీమ్లోనూ ఏదో ఒక కండిషన్స్ ఉంటాయి విధి విధాన రూపకల్పనలో ఉన్నప్పుడు కొందరికి వస్తాయి కొందరికి రావు రానప్పుడు రాని వారు బాధపడుతుంటారు వచ్చిన వారు వచ్చింది తీసుకుంటుంటారు రెండోది అభివృద్ధి అనేది లేకపోతే కనుక మిగతా ప్రజలంతా చూస్తుంటారు కదా ఓ 30% ఆఫ్ ది పాపులేషన్కే కదా స్కీమ్స్ అందేది మిగతా అందరికీ అందవు కొందరు అభివృద్ధి చూసేవాళ్ళు ఉంటారు కొందరు రకరకాలు చూసేవాళ్ళు ఉంటారు పరిపాలన అంటే అవి లేవు కొరబడినాయి కేవలం సంక్షేమ కార్యక్రమాలు అనేది కొంచెం అప్పటికీ ఇప్పటికీ అయితే కొంత తగ్గింది అనేది చెప్పొచ్చు ఎవరైనా జనరల్గా